స్టార్టింగ్ లో వాటర్ ఫోర్స్ వస్తాయి. ఇప్పుడు తను ఒక గుహలో నుంచి వస్తుంది. అప్పుడు తను కొంతమంది బాహ్మతి సామ్రాజ్యంలో రెండు వాళ్ళు వాళ్ళని చంపడానికి ట్రై చేస్తారు. కానీ ఇలా కత్తి వాళ్ళిద్దరు కింద పడిపోయారు గుచ్చుకుంది. ఓకే, తర్వాత ఏం చేయిందంటే కాళ్ళు అక్కడ కొన్ని లైట్ కనిపిస్తున్నాయి. వాళ్ళకి పాప చెప్తామని వెళ్తుంది. కానీ నీళ్ళలో జారిపోయి కింద పడిపోతుంది. అప్పుడు లోతుగా అయిపోతుంది. కానీ బాబేమో ఇలా పట్టుకుంటుంది అప్పుడు పట్టుకుంటుంది. అప్పుడు మాస్కొచ్చి సామ్రాజ్యం అప్పుడు వాళ్ళు కన్నీ అప్పుడు వాళ్ళకు అడవిలో కొంతమంది ఉంటారు, వాళ్ళని తీసుకుంటుంది. తీసుకుని అప్పుడు చెప్తుంది. అప్పుడేమో ఏం చెప్తుందంటే అప్పుడు అన్ని పిలిచి చేస్తారు. తర్వాత పెద్దయ్యాక ఆ నీటి కూడా చూద్దామని వెళ్తారు. చాలా మళ్ళీ పాటలో అనుకోండి. అప్పుడు వచ్చాక అప్పుడు వారు దూకలేరు. తర్వాత ఏం జరిగిందంటే తర్వాత అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు అప్పుడు దూకారు. మళ్ళీ వెళ్ళాక మళ్ళీ అప్పుడు కొంచెం మహాశ్వంతి రాజ్యంలో మల్లాలదేవా అప్పుడు ఒక పాట వస్తుంది. మహాశ్వంతి సామ్రాజ్యం అస్లాం ఖాన్ అజయం అని వస్తుంది. అప్పుడు అప్పుడు ఏమని జరుగుతుందంటే తర్వాత పాట అయిపోయాక వాడే కావాలన్నా ఎప్పుడైనా రాత్రి పుట్టినా ఎవరైనా విచ్చిపుచ్చుకోవచ్చారా? లేదు, అది మాటల్లోనే కాదు నాటకాల్లో కూడా తూచిపోయింది. వాడి పేరు రాత్రి పూట కట్టపాస్తారు. అమ్మా అమ్మా నేను నేను వినిపిస్తా అంటే తను నేను వినిపిస్తా అంటే మొక్కు ఉంటున్నాను కదా. నేను మరి నేను ఒకసారి అన్నమ్మా సరే అని ఒక్కసారి లేదు కట్టప్ప నా కొడుకు వస్తాడు నా కొడుకే వినిపిస్తాడు కట్టప్ప. కళ్ళ పూలలు ఏరుకోవడం నేను పిచ్చిదాన్ని అనుకున్నావా కట్టప్ప? చిది పేరుస్తున్నాను అని అంటారు. అని అంటుంది. తర్వాత ఏం జరుగుతుందంటే తర్వాత దాన్ని కాపాడడానికి దాన్ని ఏమంటారు మహేంద్ర బాహుబలి అమరేంద్ర బాహుబలి వస్తారు. కాపాడాక దాని నుంచి లాస్ట్ ఇప్పుడు నేనేమంటాడు మా దేవుడు అమరేంద్ర బాహుబలి తప్పని అని అంటాడు. అప్పుడు దానికి తాతగారు పిచ్చుల దేవుడు మహేష్మతి సామ్రాజ్యాన్ని దూరం చేశాను బాధపడేవాళ్ళు. కానీ లాస్ట్ శివకామి తల్లి తర్వాత ఏం జరుగుతుందంటే తర్వాత కట్టప్ప బాహుబలిని చంపేస్తారు. ఇంకంతే.